గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం 3:00 అవుతుంది. మంజంగి ట్రెక్కి స్టార్ట్ అవుతున్నాం ఫ్రమ్ హోటల్ రూమ్. నాలుగింటికి మొదలైన మా ప్రయాణం. 5 మేము వ్యూ పాయింట్కి చేరుకున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసేసి 5:45, ప్రీ సన్రైజ్ వ్యూ, అంటే హొరైజాన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ ద కంప్లీట్ సన్రైజ్. వంజంగి, ఇట్స్ ఎ బ్యూటీ సినిక్. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకు, వైజాగ్, వంజంగి, ఈ మూడింటిని మిస్ అయితే మాత్రం వేస్ట్ వచ్చింది. వంజంగి ద సినిక్ బ్యూటీ, చాలామందికి ఈ ప్లేస్ అసలు ఉందని కూడా తెలియదు. ఇది ఒక హిడెన్ వ్యూ పాయింట్. లంబసింగి ఎంత ఫేమస్లో వంజంగి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఢిల్లీ మార్నింగ్ సన్రైజ్ పాయింట్ అయితే ఎక్స్ట్రీమ్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం సన్రైజ్ పాయింట్కి వెళ్దాం. ఇంకా ట్రిక్ అప్పుడే అవ్వలేదు, సన్రైజ్ పాయింట్కి ఇంకా ట్రిక్ చేయాల్సి ఉంటుంది. టైం వచ్చేసేసి 6:20. We are reaching hilltop. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి వంజంగి, చాలా అంటే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇదైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా ట్రెక్కింగ్ పాయింట్స్ చూసాం కానీ మన తెలుగు స్టేట్లో ఇంత మంచి ట్రెక్కింగ్ పాయింట్ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నా తెలుగు స్టేట్లో. సీరియస్ లిటరలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే కిందకి ట్రావెల్ చేయడం. ఆ కిందకి ట్రావెల్ చేసేది నేను కుదిరితే వ్లాగ్ తీస్తాను, లేకపోతే పిక్స్ అప్లోడ్ చేస్తాను. ఫైనలీ ఇంతసేపటి నుంచి ఎవరి కోసం అయితే వెయిట్ చేసామో, మన సూర్య వచ్చేసాడు. లంబసింగి అయితే మేము జర్నీ చేయలేదు కానీ ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి, మంచి సినిక్ బ్యూటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పాడేరు నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్. This is Krish and it's time to say goodbye. We'll meet you next vlog.